వండర్ఫుల్ ప్లేస్లో ఉన్నాం మనం, కొల్లేరు. చూడండి ఎన్ని కలువలో, అద్భుతమైనటువంటి ప్రకృతి, మంచి వాతావరణం. కృష్ణా జిల్లా కైకలూరు దగ్గర ఈ కొల్లేరులో మనం ఉన్నాం. కొల్లేరు దగ్గర ఎన్ని పక్షులు ఎగురుతున్నాయో చూడండి. ఈ పక్షులు ఇవన్నీ విదేశీ పక్షులే, మన దేశంలో ఇక్కడికి వచ్చి ఇవి సర్వైవ్ అవుతున్నాయి. ఈ పక్షులతో పాటు ఇంకో విదేశీ మత పక్షి కూడా అక్కడ కనపడుతూ ఉంది, వాళ్ళు కూడా ఇక్కడే సర్వైవ్ అవుతున్నారు. సో అయితే ఈ పక్షులకి వాటికి తేడా ఏంటంటే, ఈ పక్షులు ఇక్కడ తిని మనకు హాని చేయకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడ గుడ్లు పెంచుకుని మళ్ళీ పక్షులను అక్కడ తీసిపోతాయి. ఈ విదేశీ మత పక్షులు మాత్రం ఏం చేస్తాయంటే, అవి ఇక్కడే పుడతాయి. అది విశేషం, విదేశీ మత పక్షులు ఇక్కడే పుడతాయి, ఇక్కడే గుడ్లు పెడతాయి, కానీ ఈ దేశాన్ని ధర్మాన్ని సంస్కృతిని కించపరుస్తూ ఉంటాయి. సో అందువలన మన ధర్మం గంగ నీరు, పరధర్మం ఎండమావి, అన్నీ ఒకటే అని పిచ్చి కబుర్లు చెప్పకండి. ప్రకృతిని అమ్మ అనేది మనం అమ్మ అన్న ప్రతిదాన్ని నీ అమ్మ అనేది వాడు. అందుకని కమలం చూడగానే నా మనసు వికసించింది, ఆ కమలం సూర్యుని చూడగానే వికసించింది. భగవంతుని కూడా మనం కమలంతో పోలుస్తుంటాం. నమ పంకజనాభాయ నమ పంకజమాలినే నమ పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. కాబట్టి హిందువులారా, మీకే చెప్పడం జరుగుతుంది, అన్నీ ఒకటే అనే పిచ్చి భ్రమ నుంచి బయటపడింది. ప్రకృతిని రక్షించుకుందాం, అలా ప్రకృతిని ప్రేమించమని ప్రకృతిని రక్షించుకోమని చెప్పే సనాతన ధర్మంలో మనం ఉందాం, ఇతరులను ఉండనిద్దాం. మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా జంప్ అయి కంప్ అయితే ఎటికేట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.